నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి సో ఈరోజు వీడియో ఏంటంటే నా దగ్గర ఉన్న లేటెస్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేది మీతో షేర్ చేశాను అనమాట సో నేను వేయించుకున్న కొన్ని ఇంకొన్ని ఏమో వేరే వాళ్ళకి వేసినవి అనమాట కస్టమర్స్కి వాళ్ళకి వేసినవి కూడా మీతో షేర్ చేస్తాను ఈరోజు ఓకేనా సో మీకు ఒక ఐడియా వస్తుంది ఒకవేళ మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నా నెంబర్ ఇస్తాను దానికి వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్స్ అయితే కాదు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి ఓకేనా ఎవరికైనా కావాలంటే అందుబాటులో ఉన్న వాళ్ళకి దగ్గరలో ఉన్న వాళ్ళకి నేను ఖచ్చితంగా ఒక మంచి ప్రైస్తో రీజనబుల్ ప్రైస్తో లో బడ్జెట్లోనే నేను మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వేసిస్తాను సో ఇప్పుడైతే మీరు డిజైన్స్ చూసేయండి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయని చూపించేస్తాను ఓకేనా సో వీడియోకి వెళ్ళిపోదాం దానికంటే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పుడు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం అలాగే గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను అప్లోడ్ చేసిన వీడియో యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్కి ఈజీగా వచ్చేస్తుంది మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట ఓకేనా ఆలస్యం చేయకుండా ఇక మనం వీడియో వెళ్ళిపోదామండి లెట్స్ మూవ్ ఆన్ టు ది వీడియో సో ఫస్ట్ వచ్చి కొన్ని స్టిచ్ చేసిన బ్లౌజెస్ ఉన్నాయి కొన్ని స్టిచ్ చేయని బ్లౌజెస్ ఉన్నాయండి సో కొన్ని ఓన్లీ క్లాత్ పైన వేసి ఉన్నాయి ఇంకొన్ని ఆల్రెడీ స్టిచ్ చేయించినాయి ఈ బ్లౌజ్ చూపించేస్తాను సో ఇది వచ్చేసరికి కంప్లీట్గా గోల్డ్ థ్రెడ్తో వేసానండి ఎందుకు అనంటే మన దగ్గర ఉన్న రెడ్ కలర్ బ్లౌజెస్ ఉన్న శారీస్ అన్నిటి పైనకి సెట్ అవ్వాలి అన్నట్టుగా ఇలా వేసానన్నమాట సో ఇది కంప్లీట్గా మంచి రెడ్ అండి సో ఈ రెడ్ పైన ఈ గోల్డ్ థ్రెడ్ ఇలా వేసేసరికి చాలా మంచి లుక్ వచ్చింది సో చూసారు కదా సో ఇదేంటంటే ఓన్లీ వన్ సారీ ఒకటేసారి పర్పస్లో నేను వేయలేదు మన దగ్గర ఉన్న ఏదైనా సరే రెడ్ బ్లౌజెస్ ఉంటాయి కదా సో అవన్నీటి బదులు ఈ బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు మనం హ్యాపీగా సో అట్లా యూజ్ అవుతుంది మల్టీపర్పస్లో యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను ఇలా ఓన్లీ గోల్డ్ థ్రెడ్ పెట్టి వేయడం జరిగింది అన్నమాట సో ఎలా ఉంది అనిపిస్తుందా అసలు సో ఇదనమాట అవి టూ హ్యాండ్స్ ఇది వచ్చేసరికి బ్యాక్ నెక్ ఇది చూసారు కదా ఈ నెక్ అనేది బాగుంటుందండి డిజైన్ సో ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అండ్ ఇక్కడ వచ్చి నేను ఇక్కడ దీనికి నడుము బెల్ట్ కూడా వేసాను అనమాట స్టిచ్ చేశాను చూసారా నడుము బెల్ట్ అవుతుంది అనమాట దీంతో మనకి మీకు స్టిచ్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను తప్పకుండా ఎందుకంటే ఇది నా కోసం వేయించుకున్నాను కాబట్టి నా దగ్గరే ఉంటుంది నా కోసం వేసుకున్నాను నేనే కాబట్టి ఇది నా దగ్గరే ఉంటుంది కాబట్టి ఇది అనేది మీకు స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందనేది నడుము బెల్ట్తో సహా మీకు చూపిస్తాను చాలా బాగుంది కదా సో అన్ని డిజైన్స్లో మీకు ఏది నచ్చిందనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోదు అండ్ సెకండ్ వచ్చేసరికి ఇది అనమాట సెకండ్ వన్ ఇది సో ఇవన్నీ కూడా ఫుల్ హ్యాండ్స్ బ్లౌజెస్ అపాయింట్ బ్లౌజెస్ కూడా వేసాను అవి కూడా చూపిస్తాను సో ఇది అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి అండ్ ఇది వచ్చేసరికి హ్యాండ్ టూ హ్యాండ్స్ కూడా ఫుల్ వస్తుంది కంప్లీట్గా ఇది ఆల్ ఓవర్ అనమాట సో బాగుంది కదా సో ఇది ఏనుగులు నెమ్మలితో వచ్చిన ఆల్ ఓవర్ వర్క్ అండి చాలా బాగుంది సో మీరు ఇలా ఒక డిఫరెంట్ కలర్స్ మల్టీ కలర్స్ యూజ్ చేసి రెండు మూడు శారీస్కి మ్యాచ్ అయ్యేలా స్టిచ్ చేసుకున్నారనుకోండి ఒక్కసారి స్టిచ్ చేయించుకుంటే మీ దగ్గర ఉన్న టూ త్రీ బ్లౌజెస్ బదులు ఇవి యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా రెండు మూడు శారీస్కి ఒకే బ్లౌజ్ మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఇదంతా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి సో ఇది మీకు వాష్ చేసినా పోదండి థ్రెడ్ అనేది ఖరాబ్ కాదు హ్యాపీగా మీరు దీన్ని వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట ఓకేనా చాలా నీట్గా ఉంది చూడండి ఫినిషింగ్ అనేది సో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది సో చూసారు కదా ఇదన్నమాట ఈ ఆల్ ఓవర్ వర్క్ చాలా బాగుంది చూసినట్టయితే సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒకసారి అండ్ నెక్స్ట్ వచ్చి మిర్రర్తో ఇలా వేసాము సో ఇప్పుడు మిర్రర్స్తో ఈ వర్క్ అనేది ప్రజెంట్ వచ్చినమాట మనకి మిర్రర్స్లో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి హాఫ్ హ్యాండ్స్కి కోసం వేసాను ఇది ఫుల్ హ్యాండ్ కూడా వస్తుంది ఇదే మోడల్ మనకి ఫుల్ హ్యాండ్ కూడా వస్తుంది ఇది వచ్చేసరికి మనకు బ్యాక్ అనమాట బ్యాక్ పార్ట్ ఓన్లీ వన్ శారీ పైనకి వేసాను కాబట్టి ఈ శారీ వచ్చేసరికి మనకి ఈ ప్యారెడ్ గ్రీన్లో ఉందండి అందుకోసం అని చెప్పి సింగిల్ పర్పస్లో శారీ పైన మాత్రమే ఇది వేసాను కొంతమందికి ఏంటంటే మల్టీపర్పస్ కాదు ఓన్లీ శారీ పైన కావాలంటారు అట్లాంటి వాళ్ళ కోసం ఏంటంటే శారీలో ఉన్న కలర్స్ మాత్రమే యూజ్ చేసి మనం వర్క్ చేయడం జరుగుతుంది కొంతమంది మల్టీపర్పస్లో యూజ్ చేయడానికి కావాలి అని చెప్పి అంటారు అంటే ఓల్డ్ పట్టు శారీస్ ఉన్నాయండి వాటి పైనకి బ్లౌజెస్ వస్తలేవు మల్టీపర్పస్లో కావాలి అన్నట్టుగా అంటుంటారు అట్లాంటి వాళ్ళకి ఇది ఫ్రంట్ పట్ అనమాట సో చూసారుగా ఇవి స్టిచ్ చేయనివ్వండి ఓకేనా నావైతే నేను స్టిచ్ చేయించుకుంటాను సో వేరే వాళ్ళ కస్టమర్స్ అయితేనేమో వాళ్ళు స్టిచ్ చేయించి ఏమంటేనేమో స్టిచ్ చేయించిస్తాను లేదు మాకు వర్క్ మాత్రం వేసి ఇవ్వండి అంటే మాత్రం వర్క్ మాత్రం కూడా వేసిస్తాను అనమాట సో వాళ్ళ చాయిస్ అండ్ నెక్స్ట్ ఇంకో బ్లౌజ్లోకి వెళ్ళిపోదాము ఇది ఇంకొక బ్లౌజ్ అండి
ఇది కూడా మల్టీ పర్పస్ లో వేసానండి అండ్ yellow parrot green రెండు సారీస్ ఉన్నాయంట సో రెండిటికి దావాలన్నట్టుగా సో ఇది మనం ఈ రెండు థ్రెడ్ యూస్ చేసి వేయడం అయితే జరిగింది సో ఇది కూడా బాగుందండి సో ఇది డీప్ ఎక్కువ కావాలంటే ఎక్స్టెన్షన్ చేసి వేసానన్నమాట సో ఇది నెక్ ఇది యాక్చువల్ అయితే చిన్నగా వచ్చింది మనకి 9 ఏమో వచ్చింది 9 8 1/2 వచ్చింది నేను దీన్ని ఆల్మోస్ట్ 10 1/2 దాకా చేశాను ఇక్కడ కొంతమంది డీప్ కావాలనుకుంటారు కాబట్టి సో అట్లాంటి వాళ్ళకి మనం అలా కూడా వేయచ్చు ఇది వచ్చేసరికి హ్యాండ్స్ అండి జస్ట్ ఆ పాయింట్స్ కావాలని చెప్తేను ఆ పాయింట్స్ మాత్రమే వేశానన్నమాట ఓకేనా కొంతమంది ఆ పాయింట్స్ ఇష్టపడుతుంటారు కొంతమంది ఫుల్ హ్యాండ్స్ వాళ్ళ ఇష్టం కదా సో ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అన్నమాట సో చూసారు కదా ఈ వర్క్ అయితే చాలా నీట్గా నిండుగా వచ్చింది అనమాట థిక్గా వచ్చింది థ్రెడ్ అంతా యాక్చువల్లీ సో అది బాగుంది నాకు నచ్చింది ఓకేనా ఇన్ కేసు ఒకవేళ కుదిరితే కనుక ఇవి స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది మన దగ్గర ఉన్నాయైతే మనం ఎప్పుడైనా మీకు చూపించడానికి పాసిబుల్ అవుతుంది నా దగ్గర ఉన్న బ్లౌజెస్ అయితే నేను తప్పకుండా ఒకరోజు మీకు మీతో షేర్ చేస్తాను సో ఇవన్నీ వేరే వాళ్ళకి వెళ్ళిపోయి అయితేనేమో నా దగ్గర ఉండవు కాబట్టి చూపించలేను సో మన దగ్గర ఉన్న అన్నీ కూడా మీకు తప్పకుండా స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయని చూపిస్తాను సో ఇది వచ్చేసరికి ఇది చాలా సింపుల్ డిజైన్ అనమాట సో బడ్జెట్ తక్కువలో కావాలనుకున్న వాళ్ళు ఇట్లా సింపుల్ సింపుల్ డిజైన్స్ వేసుకుంటారు సో ఇది అప్పట్లో చాలా ఎక్కువగా రన్ అయ్యింది యాక్చువల్ చెప్పాలంటే అది లోటస్ ఫ్లవర్స్తో వచ్చే డిజైన్ ఇది చాలా ఎక్కువ మంది ఎంచుకున్నారు అప్పట్లో ఇది ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది అనుకోండి ఎందుకంటే చాలామంది దగ్గర ఉంది ఇది సో ఇదనమాట మెరూన్ కలర్ శారీ పైనకి ఓన్లీ మెరూన్ కలర్ శారీ పైనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంది అంటే ఇది వేసాను అనమాట ఓన్లీ మెరూన్ అండ్ గోల్డ్ యూజ్ చేసి వేసాను అనమాట ఇది చాలా సింపుల్ వర్క్ బట్ బాగానే ఉంటుందండి డీప్గా నెక్ అనేది డీప్గా కూడా వేసాను టూ హ్యాండ్స్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ఓకేనా సో బాగానే ఉంది కూడా సింపుల్గా కావాలనుకున్న వాళ్ళు ఇలా ఈ ఆప్షన్కి వెళ్ళచ్చు సో దీంట్లో ఫుల్ హ్యాండ్ కావాలంటే కూడా మనం సెట్ చేసి వేస్తామన్నమాట సో మన దగ్గర ఉన్న బూటీస్ వాటితో మనం చేసుకొని వేసుకోవచ్చు ఇలా మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి నేను ఓన్లీ నెక్ ఒక్కటి వేసి వదలకుండా ఇవన్నీ ఏంటి కుందన్స్ అనేవి ఇచ్చాను లేదు ఇక్కడ కుందన్స్ ప్లేస్లో చిన్న చిన్న బూటీస్ రావాలంటే బూటీస్ కూడా ఇస్తానన్నమాట ఓకేనా కస్టమర్స్ ఎలా అడిగితే అలా సో ఇదన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా ఉన్నాయండి నా దగ్గర ఒక నిమిషం సో అవి ఇంకొకటి నేను వేసుకున్నాను అన్నమాట ఇది నా కోసము చూడండి ఇది కూడా ఒక 2-3 శారీస్ పైన రావాలి అన్నట్టుగా సో ఎవరికైనా కస్టమర్స్ కుట్టాలంటే చాలా వెరైటీస్గా చాలా బ్లౌజ్ స్టిచ్ చేస్తాం మనకు అనిపిస్తేనేమో ఒక 2 శారీస్ 3 శారీస్ కలిపి కొట్టుకుందాం లేండి అన్ని శారీస్ పైనకి ఏం కొట్టుకుంటాం అన్నట్టుగా ఉంటుంది ఎవరిదాలకు అంతే అనిపిస్తుంది కదా అందుకని చెప్పి నేను కూడా ఒక ఆరెంజ్ కలర్ శారీ ఉన్న దగ్గర అండ్ వైట్ కలర్ కంప్లీట్ వైట్ శారీ ఉంది ఒకటి సో వాటికి రెండింటికి సెట్ కావాలన్నట్టుగా నేను రెండు థ్రెడ్స్ ఇవి యూజ్ చేసి వేసాను యాక్చువల్లీ ఈ కలర్ కంటే కూడా నేను ఇంకో డిఫరెంట్ ఇదే వరకు చాలా వేసాను బ్లౌజెస్ ఈ కలర్ కంటే కూడా ఇంకా ప్యాడ్ గ్రీన్ అట్లా యూజ్ చేసి ఈ వర్క్ చాలా బాగుందండి పింక్ పైన వేరే వేరే కలర్స్ పైన చాలా బాగా వచ్చిందన్నమాట ఈ వర్క్ అనేది ఇది చాలా హెవీగా ఉంది మగ్గం వర్క్కి మాత్రం తీసుకోలేదండి ఇక్కడ చూసినట్టయితే లక్ష్మీ కాసుల బిల్లలు చూసారా ఈ కాసుల బిల్లలు కూడా స్టిచ్ చేశాను అన్నమాట దీనికి ఇది హ్యాండ్స్ వచ్చి నేను ఎక్స్టెన్షన్ చేశాను యాక్చువల్లీ పెద్దగా కావాలంటే పెద్దగా కూడా ఇవ్వచ్చు అనమాట కొంతమందికి 9 సరిపోతుంది హ్యాండ్స్ ఇంకొంతమందికి 10 కావాలి సో అట్లా మనము ఎక్స్టెన్షన్ చేసి కూడా వేసుకోవచ్చు సో చూసినట్టయితే ఇవి 2 హ్యాండ్స్ కూడా చాలా హెవీగా వచ్చాయండి ఇక్కడ చూసినట్టయితే బ్యాక్ పార్ట్ అన్నమాట ఇది ఎలా ఉంది చాలా బాగుంది కదా చాలా నీట్గా వచ్చింది చాలా బాగుంది కూడాను సో ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ నాకు బాగా నచ్చింది ఇది అందుకని చెప్పి ఈ వర్క్ నేను వేసుకోవాలనుకున్నాను ఇంకొక బ్లౌజ్ కూడా వేస్తాను ఇదే వర్క్ నేను ఎందుకంటే నాకు ఈ కలర్ కాంబినేషన్ అంటే ఈ వర్క్కి ఈ కలర్ కాంబినేషన్ కంటే ఇంకా వేరే ఇద్దామని అనుకుంటున్నాను అందుకని చెప్పి నెక్స్ట్ టైం ఇంకొక బ్లౌజ్ వేసి చూపిస్తాను మీకు సో ఇదైతే చాలా బాగుందండి మీరు ఎవరైనా మగ్గం వర్క్ ఆప్షన్ కంటే దీనికి వెళ్ళడం బెస్ట్ అన్నమాట అంటే అంత రేంజ్లో ఉంది ఇది చూడడానికి కొంతమందికి ఏంటంటే ఓన్లీ మగ్గం వర్క్ అయితే హెవీగా ఉందన్నట్టు అనిపిస్తుంటుంది బట్ ఇది కూడా చాలా బాగుంది ఓకేనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి తప్పకుండా మీకు మంచి మంచి రీజనబుల్ ప్రైస్లోనే మీకు ఈ వర్క్స్ అనేవి వేసిస్తాను సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇంతవరకు ఈరోజు నా బ్లౌజ్ కలెక్షన్ అయితే సో ఇవ్వండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే ప్రజెంట్ నా దగ్గర ఉన్నవి నేను వేసినవన్నీ చూపించాను మీకు ఇంకా
కొత్తగా డిజైన్స్ ఏమైనా ఉంటే కనుక మీకు మళ్ళీ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇవన్నీ వేసిన తర్వాత నడుం పట్టి అవన్నీ వేసిన తర్వాత కూడా ఎలా ఉన్నాయి అనేది అవి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను అదనమాట. ఇది ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఇది వర్క్ ఏం కాదు, జస్ట్ సారీ పైనకి ఇది ఒక మోడల్ అనమాట. ఇదేంటో తెలియదు, బాహుబలి మోడల్ అంటున్నారు తెలియదు, అందరు వేస్తున్నారు కదని చెప్పి మనం కూడా ఒకటి వేయించుకుందాం అన్నట్టుగా వేయించాను. ఇది హ్యాండ్స్ చాలామంది ఇప్పుడు ఇది నడుస్తుంది కదా మన డ్రెస్సెస్ కానీ, నాకు ఒక డ్రెస్ కూడా ఉంది, నా డ్రెస్ కూడా ఉంది ఇవి హ్యాండ్స్. ఇదేమో పాట్నిక్ అంటారు కదా అదనమాట, ఇలా వస్తుంది హ్యాండ్స్ ఏమో ఇలా వస్తాయి. జస్ట్ ఇలా కుట్టించానని చెప్పి జస్ట్ మోడల్ చూపించేస్తున్నాను మీకు. ఇది ప్యారడిగ్రామ్ సారీ పైనకి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది, బాగుంది కాంబినేషన్. అండ్ ఈ బ్లౌజ్ కూడా ఇలాంటి డిఫరెంట్గా బాగుంది. సో ఇది కూడా వేసుకుంటే ఎలా ఉంది ఏంటి అనేది ఫ్యూచర్లో చూపిస్తాను వీడియోస్లో. బాగానే ఉంటుందండి ఇది డిఫరెంట్గా, ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఇలా వస్తున్నాయి కదా, రన్ అవుతున్నాయి మోడల్. సో కొత్తగా ఏది వస్తే అది ఇంకా మనం ఊరుకోండి కదా వేయించుకుంటూనే ఉంటాము అదనమాట. ఇది కొత్త మోడల్ అని చెప్పి ఇది ఒకటి వేయించుకున్నాము అంతే. సో ఇదండి ఈరోజు వీడియో. ఇందులో మీకు ఏ బ్లౌజ్ నచ్చింది, ఏ వర్క్ నచ్చింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నాకైతే ఆల్మోస్ట్ అన్నీ నచ్చాయండి, చాలా ఏమంటారు ఇది కొంచెం హెవీగా అనిపించింది అన్నిటికంటేనూ. అలవర్ కదా థ్రెడ్ నీట్గా ఉంది, అండ్ ఇదైతే అన్నిటిపైన సెట్ అవుతుంది, అండ్ కలర్ కూడా బాగుంది కాబట్టి నీట్గా అనిపించింది. ఏమో నా వర్షన్ అయితే అట్లా అనిపించింది. మీకు ఏది నచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వేయించుకోవాలి, వర్క్ వేయించుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇంకా మీ దగ్గర ఏదైనా కొత్త మోడల్స్ కానీ ఉంటే కనుక ఓకే అది కూడా వేయడం, అది కూడా చూసి నేను నా దగ్గర ఉంటే వేయడానికి మీకు ట్రై చేస్తాను మంచి రీజనబుల్ ప్రైస్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.